ఎల్లుండి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కొత్త పొత్తులు పడవనున్నాయా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్దతు కోసం టీడీపీ బీజేపీ నేతలు మంతనాలు సాగిస్తున్నారా? జాతీయ స్థాయిలో టీడీపీ ఎన్డీఏలో చేరడంతో ఖమ్మం జిల్లాలో టీడీపీ బీజేపీ కలిసి వెళ్లనున్నాయా? చంద్రబాబు ఆదేశాల కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయా? తమ్ముళ్ల మద్దతుంటే ఖమ్మంలో కమల వికాసం ఖాయమేనా? ఖమ్మం జిల్లాలో మారుతున్న సమీకరణ టీడీపీతో బీజేపీ నేతల మంతనాలు. ఇరు పార్టీల పొత్తుపై చిగురిస్తున్న ఆశలు. ఖమ్మంలో కమల వికాసం సాధ్యమేనా? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికార విపక్షాలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలో దించి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలకంగా ఉన్న నియోజకవర్గాలపై ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా బీజేపీ, టీడీపీ మధ్య స్నేహం చిగురించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కూడా ఖమ్మంలో కలిసి ప్రయాణం చేద్దామని బీజేపీ నేతలు టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటు జిల్లా నేతలు పలువురు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. 1999, 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఎన్డీఏలో టీడీపీ చేరడంతో తెలంగాణలో కూడా కలిసి పోటీకి దిగడానికి బీజేపీ, టీడీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తమ నిర్ణయం ఉంటుంది తప్ప స్వతంత్రంగా నిర్ణయం తీసుకోబోమని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమీకరణాల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ విజయం కోసం ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాయి. ఉమ్మడి జిల్లాలో టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉండడంతో బీజేపీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో డిఎన్టీ డి అన్నట్లుగా ఉండేది. 2009 ఖమ్మం లోక్సభతో పాటు 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. మరికొన్ని నియోజకవర్గాల్లో 5,000 to 9,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ ఓటు బ్యాంకు టీఆర్ఎస్కు బదిలీ అయింది. 2014 కేవలం 155,000 ఓటు బ్యాంకు ఉన్న బీఆర్ఎస్ 2018 674,000 చేరుకుంది. 2014 ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 410,000 ఓట్లు లభించాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నామాకు 563,000 ఓట్లు లభించాయి. గతంలో టీడీపీ ఓటు బ్యాంకు ఎక్కువ శాతం బీఆర్ఎస్కు బదిలీ కావడంతో నామా భారీ ఆధిక్యంతో గెలుపొందారు. జిల్లాలో బీజేపీకి గత లోక్సభ ఎన్నికల్లో 20,300 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశంతో కలిసి వెళ్లడం ద్వారా జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉన్న టీడీపీ సానుభూతి ఓటు బ్యాంకును భారీగా తమ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ ఆశపడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని సత్తుపల్లి, అసరావుపేటల్లో గెలుపొందగా ఖమ్మంలో 10,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2018 జిల్లాలో పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీకి 252,930 ఓట్లు లభించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు ఎక్కడా పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఖమ్మంలో టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలని తెర వెనుక మంత్రాంగం నడుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై టీడీపీ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాత్రం ఎన్డీఏలో తెలుగుదేశం కలిసి ఉన్నందున టీడీపీ, జనసేన పార్టీలను జిల్లాలో కలుపుకుని వెళతామని, ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తామని చెబుతున్నారు.
మొత్తమీద పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ తోడైతే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కమలం వికసించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.